వెల్కమ్ బ్యాక్ మంత్రిలో ప్రముఖ విశ్లేషకులు కృష్ణారావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్ర రెడ్డి గారు, కొద్దిసేపట్లో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణారావు గారు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది, చాలా రంగజ్వరాలంటే ఏదో ఫటాఫట్ రౌండ్ లాగా కనపడతా ఉంది, స్వల్ప కాల వ్యవధి షెడ్యూల్ లాగా కనపడుతుంది. ఓటర్ల జాబితాలని తుది జాబితాల ప్రకటన, రిజర్వేషన్ల ఖరారు, నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల పోలింగు అంతా కూడా చాలా ఏదో ర్యాపిడ్ ఫైర్ రౌండు, ఫటాఫట్ రౌండు ఆ టైప్లో కనపడతా ఉంది. సరే, జరుగుతుంది కానీ బట్ ఇవాళ అన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చింది ఇష్టారాజ్యంగా ఎస్సీ ఎస్టీ ఓటర్ల గుర్తింపని, రిజర్వేషన్ల మీద ప్రభావం పడుతుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎస్సీలు ఎక్కువ ఉండి ఎవరుంటే వాళ్ళకు ఇవ్వాలి కాబట్టి మారిపోతున్నాయని, వాళ్ళు కొన్ని పత్రికల్లో ఓసీలను బీసీలుగా చూపించారని, కొన్ని చోట్ల ఎస్సీలు ఎస్టీలు మారినాయని ఉన్నాయి. అక్కడక్కడే ఉన్న ఉండొచ్చు, ఎప్పుడైనా జరిగి ఉండొచ్చేమో కానీ బట్ ఈ మొత్తం ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది, హడావుడిగా దీన్ని చేయటం వల్ల జరిగిందనేది మొదటి నుంచి కాంగ్రెస్ బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. చాలా స్వల్ప వ్యవధిలో గబగబా చేసేస్తున్నారు, అసలు వాయిదా వేయాలని కొంతమంది డిమాండ్ చేశారు, రకరకాలుగా ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో కొంత ఏదో అస్తవ్యస్త ప్రక్రియ ఉందా అనేటువంటి సందేహానికి తెరలేస్తా ఉంది. ఒకటి, ఇది మనం రెండు రకాలుగా చూడాలి. ఒకటి, మున్సిపాలిటీలు అవి నిర్వర్తించాల్సినటువంటి విధులు బాధ్యతలు. నెంబర్ టూ, ఎన్నికలు. విధులు బాధ్యతల్లో ఏంటంటే, ఆ రోజు పివి నరసింహారావు గారు 73-74 రాజ్యాంగ సవరణ తెచ్చి స్థానిక సంస్థలు అన్నింటికి కూడా, అంటే పంచాయతీరాజ్ సంస్థలకి, నగరపాలక సంస్థలకి, వాటికి కొన్ని ప్రత్యేక అధికారాలు, హక్కులు అవన్నీ కల్పిస్తూ మీకు షెడ్యూలు రాజ్యాంగంలో షెడ్యూల్లోనే పెట్టారు. 11th షెడ్యూలు, 12th షెడ్యూలు, వాటికి బదలాయించాల్సినటువంటి అధికారాలు అవన్నీ. ఎందుకు అంటే, మనకు ఉన్నటువంటి మొత్తం భారత రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం దాని బాధ్యతలు, దాని విధులు ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాలు, నెక్స్ట్ స్థానిక సంస్థలు. వీటిలో ఏమిటంటే, కేంద్రం చాలా వరకు తన అధికారాలన్నీ తన దగ్గర దఖలపరుచుకుంటూ ఉంటుంది. రాష్ట్రాలకు ఇవ్వడం లేదు అనేది రాష్ట్రాల యొక్క ఇది, మాకు ఈ అధికారం ఇవ్వడం లేదు, ఆ అధికారం ఇవ్వడం లేదు, చాలా వరకు తీసుకొచ్చి ఉమ్మడి జాబితాలో పెట్టేశారు అనేది ఒక కాంట్రవర్సీ ఎప్పటి నుంచో ఉంది. స్థానిక సంస్థలకు వస్తే అది ఇంకా చాలా దారుణంగా ఉంది. ఆ రోజు రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్రూవ్ చేసుకోవడం కోసం షెడ్యూల్ 11లో మున్సిపాలిటీలకి 18 రకాల విధులు వాళ్ళకి బదలాయించాలి, అంటే వాళ్ళకు అధికారాలు ఏమిటనేది రాష్ట్ర ప్రభుత్వాలు 18 రకాల బాధ్యతలు వాళ్ళకి అప్పగించాలనేది ఉంది. అలాగే మీకు 28 రకాలు స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు కానీ ఉంది. అయితే అది షెల్ అనే మాట చాలా ఇంగ్లీష్లో చాలా చిన్న పదం, షెల్ అనే అంటే తప్పనిసరిగా చేయాలని, దేర్ షెల్ బి ఏ గవర్నర్, దేర్ షెల్ బి ఏ చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది రాజ్యాంగంలో చాలా చోట్ల, అంటే అది తప్పనిసరిగా ఉండాలని. అది కాక ఏంటంటే, ఇక రాష్ట్రాల అప్రూవల్ కోసం, ఎందుకంటే అది రాజ్యాంగ సవరణ బిల్ అవడంతో 50% ఆఫ్ లెజిస్లేచర్స్ కూడా దానికి ఆమోదించాల్సిన అవసరం ఏర్పడంతో స్టేట్ గవర్నమెంట్స్ మే అని పెట్టారు, అంటే వాళ్ళు ఇష్టం అన్నట్టుగా షెల్ తీసేసి మే అని పెట్టారు. దాంతో ఈ 18 రకాల బాధ్యతలు ఇంతవరకు ఏ మున్సిపాలిటీకి చాలా రాష్ట్రాల్లో ఎక్కడ బదలాయింపు జరగల, ఎక్సెప్ట్ ఇన్ కేరళ, కొంచెం అది కూడా మార్కిస్ట్ వాళ్ళు పరిపాలన ఉన్నారు కాబట్టి వాళ్ళు బదలాయించారు ఫుల్గా, వెస్ట్ బెంగాల్లో చాలా వరకు కొంచెం చేశారు తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలే తన దగ్గర పెట్టుకున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే, వీటి అస్తిత్వాన్ని అవి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మున్సిపాలిటీలు వాళ్ళు అసలు ఎందుకు ఉన్నాయి, వాళ్ళు మున్సిపల్ ఆఫీసులే చాలా దారుణంగా ఉంటున్నాయి, వాటిలోనే పారిశుద్ధ్యాలు అవి ఉండవు, విధులు ఉండవు, బాధ్యతలు ఉండవు, డబ్బులు రావు, అన్నీ పెద్ద మున్సిపాలిటీ పెద్ద పంచాయతీలాగే ఏవో తయారయ్యి ఏవో లెక్కలేసుకోవడానికి తప్ప లేదు. అందులో ఉండే సిబ్బంది వాళ్ళు ఏదో ఈ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన పర్మిషన్లు, వాటిలో లేఅవుట్లు, అప్రూవలు, వీటికి సంబంధించి అవినీతి కార్యకలాపాలు పాల్పడడానికి దోహదం చేస్తుంది తప్ప, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది మనం ఎన్నుకుంటే వీళ్ళు ఇవి చేస్తారు, వీళ్ళు ఇన్ని రకాల హామీలు ఇస్తారు అనేది ఒక ఉండేది. ఈ స్థానిక సంస్థలకును ముఖ్యంగా మున్సిపాలిటీలకు వస్తే ఎక్కడా లేదు. వాళ్ళు మీరు పన్నులు వేసుకోండి అంటారు, వాళ్ళు వేసుకోలేరు, ఎందుకంటే జనాలను ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పన్నులు, కేంద్ర ప్రభుత్వ పన్నులు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి. వీటిల్లో ఏమైందంటే, ఆర్థికంగా కానీ అధికారికంగా కానీ వాళ్ళకి అస్తిత్వం కోల్పోయాయి. అది ఫస్ట్ ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎన్నికలు జరగగానే మనం ఏంటంటే, కొత్త ముఖ్యమంత్రి వస్తే ఏం చేస్తాడు, కొత్త ప్రధానమంత్రి వస్తే ఏదో దేశాన్ని ఏదో చేస్తాడు, ఇలా ఉంటుంది కదా. దీనికి ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరు బాగు చేయలేని పరిస్థితుల్లో ఇది తయారయ్యింది, నెట్టివేయబడింది అంట. నెట్టివే దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలే వాళ్ళ అధికారాలన్నీ బదలాయిస్తే ఇంకోలా ఉండేది. అది చేయడంలో అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేప్పటికి ఏమిటంటే,
మామూలుగా ఉన్న రూలు అందులో ఒక కార్పొరేషన్కో ఒక నగరపాలక సంస్థకో ఓ మున్సిపాలిటీకో వాటి పదవీకాలం అయిపోయిన లోపులోనే ఎన్నికల ప్రక్రియ అయ్యి ఐదేళ్ల కాలపరిమితి అవగానే ఆరో ఏడు మొదలు కావడానికి మొదటి రోజున కొత్త పాలక మండలి ఏర్పడాలని ఉంది. అంది అది అక్కడ ఎవరు పాటించడం, అది రకరకాలుగా మొత్తానికి అది ఒక భ్రష్టు పడుతుంది, అది బట్టి కొంచెం లేట్ అవుతుంది. మన మున్సిపాలిటీలు మనకు పదవీ కాలాలు ఎప్పుడూ అయిపోయి ఉంటాయి. ఇవాళ ఎలక్షన్లు అంటారు, ఈ ఎలక్షన్ ప్రక్రియ అది ఇంకా అత్యంత దారుణమైంది. ఇప్పుడు మనం మాట్లాడే సబ్జెక్టు ఈ రిజర్వేషన్లకి దానికి బ్రహ్మాండమైన లింక్ ఉంది. ఈ ఇందాకే చెప్పినట్టు రాజ్యాంగంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, అవి స్వరసత్తాకంగా పరిపాలించేది, నేను ఎన్నికలు నిర్వహించేది వ్యవహారం వాళ్ళకి ఇచ్చారు, బాగుంది. దానికి కూడా ఒక రాజ్యాంగ ప్రతిపత్తి ఇచ్చిన మాట వాస్తవమే. కానీ రిజర్వేషన్లు, డీలిమిటేషను, అంటే డీలిమిటేషన్ ప్రతి పదేళ్ళకి ఐదేళ్ళకి జరుగుతూ ఉండాలి కదా, వార్డుల సంఖ్య పెరగడం కానీ ఏరియా పెరగడం కానీ, ఆ ఏరియా ఇటు ఈ ఏరియా అటు ఇట్లా అనేది, ఆ డీలిమిటేషన్ నెంబర్ వన్, నెంబర్ టూ రిజర్వేషన్స్, ఈ రెండు తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు, ఎన్నికల సంఘానికి ఇవ్వలేదు. మన కేంద్ర ఎన్నికల సంఘం ఉంది శాసనసభలకినూ లోక్సభలకి, డీలిమిటేషను రిజర్వేషన్లు వాళ్ళు డీలిమిటేషన్ కమిషన్ వేస్తారు ఒక న్యాయబద్ధంగా, ఆ కమిషన్ డిసైడ్ చేసిన ప్రకారం ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది ఆ పని. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆ పవర్స్ లేవు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మీకు గుర్తుందే ఉంటుందో సరే, మాది కాకిమాధారావు గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇలాగే ఎన్నికలు ఏదో పెట్టడం లేదు అది అంటే హైకోర్టు తిట్టింది. తిడితే మాధవరావు గారు ఒక పిటిషన్ వేశాడు, అఫిడవిట్ వేశాడు, మీరు చూసుకున్నారో లేదో మిలార్డే, ఇదంతా వాళ్ళు చేయాలి, వాళ్ళు అయిన తర్వాత కదా నా పాత్ర, వాళ్ళు చేయకుండా ఉన్నప్పుడు నేను దేనికైనా ఎలక్షన్లు పెట్టాలి, నేను ఏ వార్డుకైనా పెట్టాలి, ఏ రిజర్వేషన్కైనా పెట్టాలి అని. దాని మీద హైకోర్టు ఏమో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఈ ఏడాది కూడా మీరు తొందరగా ప్రకటించండి, ఫలానా తేదీలోగా చేయండి, ముందేమో 140 రోజులు వ్యవధి కావాలని వీళ్ళే అడిగారు, మళ్ళీ 10-15 రోజులు లాగిన్ చేస్తున్నారు. అదేంటి మీరే 140 రోజులు వ్యవధి అడిగి 10 రోజులు ఏమిటి అని అడిగితే, సరే అయితే 100 రోజులు, సరే 100 రోజులు తీసుకోండి అన్నారు. ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇవాళ పత్రికల్లో వచ్చిన కథనాలు వ్యవహారాలు చూస్తుంటే ఈ రిజర్వేషన్లను నిర్ధారించేది రాష్ట్ర ప్రభుత్వం అవడంతో ఇక వాళ్ళ ఇష్టారాజ్యం అక్కడ ఇప్పుడు ఏదో ఒక పలానా చోట ఎమ్మెల్యే ఏమిటి ఎలా ఉంది పరిస్థితి, అక్కడ ఆ వార్డు ఎలా ఉంది ఈ వార్డు ఉంది, సరే దాన్ని అలా ఎస్సీగా మార్చేది, దీన్ని బీసీగా మార్చేది, దీన్ని ఇలాగ ఉండుంటాయి. ఎందుకంటే నిర్ధారించేది రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ అది పాయింట్. అసలు దీని అంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం అన్నదానికి కేవలం అదే ఈ అధికారం ఉండడంతో చేసి ఏమైంది, ఇవాళ ఒక 2-3 రోజుల్లో సర్వే అట, ఎక్కడ సర్వే చేశారు వీళ్ళు, ఎవరు ఇవాళ పలానా జూబ్లీ హిల్స్ ఉంది ఏదో మాటలు, ఇక్కడ ఎన్నికలు లేకపోయినా ఏదో ఒక డివిజన్ ఉంటుంది, ఈ డివిజన్లో ఎవరెవరు ఎంతమంది కులస్తులు ఉన్నారు అనేది సర్వే చేయాలి అంటే దానికి ఒక యంత్రాంగం, ఎంత వేల మంది డీల్ చేసే వ్యవహారం కదా, ఇంటింటికి సర్వే చేయాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న బీసీ తీసుకెళ్లి పక్క దాంట్లో డివిజన్లోకి వెళ్ళిపోయాడా ఉన్నాడా ఏదో ఉండాలి కదా, అవేమీ లేకుండా వీళ్ళు చోట కూర్చుని ఇంక లాగిన్ చేయడమే ఓ లిస్టులు అయిపోయింది. మీరైనా అభ్యంతరాలు ఉంటే మీరే చెప్పుకుంటారు కదా, ఓ లిస్ట్ వేస్తారు, ఆ లిస్ట్ ఎక్కడేస్తారు, ఎవరు ఏ జనాలకు కనపడుతుంది, అది ఉండదు. వీళ్ళు ఎవరో చెప్తారు, అరే నువ్వు ఎస్సీగా అంటారా, నువ్వు బ్రాహ్మణవే, నువ్వు ఎస్సీ అయిపోయావు, లేకపోతే నువ్వు ఎస్సీ నువ్వు బ్రాహ్మణవే అయిపోయావు అని ఇలా ఉంటుంది. వీడు అభ్యంతరం చెప్తాడు, ఆ అభ్యంతరం ఎంత దాని అంతట గడువు చాలా కొద్ది గంటలు ఒక రోజు ఇలా ఇస్తారు, వెంటనే అభ్యంతరాల స్వీకరణ అభ్యంతరాల పరిష్కరణ అని ఏదో ఒకటి పెట్టేసి తోసేయడం, తోసేది ఇవి లిస్టులు అనడం. దీంతో ఏమవుతుందంటే మీరు 243G ప్రకారం, ఆర్టికల్ 243G ప్రకారం వచ్చినటువంటి రిజర్వేషన్లు కరెక్ట్గా ఎవరికి చెందాలో వాళ్ళకి చెందడంలా ఇక్కడ ఎవరెవరికు చెందుతాయి, అది తప్పు కదా. ఇట్స్ ఎ ఫ్లా, మేజర్ ఫ్లా, మేజర్ ఫ్రాడ్ అండ్ కాన్స్టిట్యూషన్, మేజర్ ఫ్రాడ్ అని ఎలక్షన్లు తోసేయడం. మీరే అన్నారు కానీ ఎలక్షన్లు పెట్టమని కొత్త పాలకవర్గాలు రావాలి, ప్రజాప్రతినిధులకు ఇది ఇవ్వాలి అలా అన్నారు, ఈ అకౌంట్లో తోసేస్తూ ఉంటారు. ఇవన్నీ అయిన తర్వాత అసలైన పెద్ద అభ్యంతరం ఏంటంటే హైకోర్టుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేసిన పిల్లలు వాటిలో, నువ్వు ఇవాళ రిజర్వేషన్లు అసలు జనరల్గా ఏంటంటే శాసనసభకి లోక్సభకి ఏది రిజర్వ్డో మీకు తెలుసు నాకు తెలుసు భూప్రపంచంలో అందరికీ తెలుసు, తెలిసిన తర్వాత కదా నామినేషన్లు వేసేది, ఇది ఎవరికి ఇంతవరకు తెలియదు, ఓటర్లు తెలియదు ఏది ఎవరికి రిజర్వ్ అయిందో తెలియదు. అదంటే 1వ తారీఖున రిజర్వేషన్ ప్రకటన, 2 నుంచి నామినేషన్లు, అంటే 7వ తారీఖు నుంచి నామినేషన్. ఉదాహరణ చెప్తున్నారా, ఉదాహరణ చెప్తారు, ఫైనల్ లిస్ట్ వేయాలి కదా, ఫైనల్ లిస్ట్ వేయాలి కదా వీళ్ళు, తర్వాత వ్యవధి ఉండాలిగా.
మీకు ఇప్పుడు మీరు అధికార పార్టీ కాబట్టి మీకు ఆ వెసులుబాటు ఇదే ఉంటుంది అన్ని విధాల మిగతా అధికార దుర్వినియోగంతో పాటు మిగతా పార్టీలకి ఎలా ఉంటుంది? ఈయన ఏదో కంటెస్ట్ చేద్దాం అనుకుంటాడు రామచంద్రారెడ్డి విజయనగర్లో, లేదు లేదు అది ఇప్పుడే మారిపోయింది ఎస్సీకి అయిపోయింది అని అంటారనుకోండి, ఈయన వెళ్ళి ఎవరికైనా ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత జోక్యం చేసుకో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు అదొకటి మళ్ళీ ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోము ఆర్టికల్ 329 ఇలా ఈ వ్యవహారాలన్నీ పెట్టు కూర్చుని మీరు దీన్ని ఏదంటే ఒక విధమైన ఏదో ఒక తప్పనిసరి తంతు మనమే గెలవాలి మనమే చేసుకోవాలి అనే దాంతో జరిగిన ప్రక్రియ ఇది ఉంది. ఇది ఇది మరి ఎవరు పరిష్కరించాలి? హైకోర్టు చేయాలి. హైకోర్టు ముందుకు వచ్చింది నిన్న ఐ థింక్ పిటిషనర్ తరపు అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి గారు రావడం లేట్ అవడంతో సీనియర్ కౌన్సిల్ అదేదో 6వ తారీఖు వాయిదా వేశారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వీళ్ళు అడిగేది చాలా జెన్యున్గా ఉంది. నువ్వు ఏదో ఒకటి రోజు మొదటి రోజు ప్రకటిస్తావు కదా, ఓ 2 రోజులు వ్యవధి ఇస్తే వీళ్ళు వెతుక్కోవాలి కదా, అరే ఇది ఎస్సీకి రిజర్వ్ అయిందంటే మనం ఇంతవరకు ఓసిని పెడదాం అనుకున్నాం మన దగ్గర ఎస్సీ ఎవడున్నాడు, లేకపోతే ఆ సంసిద్ధత ఉండాలి కదా. ఒకటి ఏంటంటే మీరు ఒక ఇందులో ఒక చాలా ఉత్తమమైనటువంటి పాయింట్ ఏంటంటే ఎన్నికలు అనేది అన్ని రాజకీయ పార్టీలని ఒకలానే చూడాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఆల్ ప్లేయర్స్ ఒకటే ఈక్వల్. అక్కడ అధికారంలో ఉన్నారు 11 కోట్ల మంది ఈ ఓటర్లు ఉన్న ఏది సభ్యత్వం ఉంది భారతీయ జనతా పార్టీ, దానికి స్పెషల్ ట్రీట్మెంటు, ఏమీ లేని జనసేనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండక అలా ఏం లేదు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ యాజ్ ఫర్ యాజ్ ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్. అందరూ అన్ని పార్టీలు గుర్తింపు పొందిన వాళ్ళు ఇండిపెండెంట్లు అభ్యర్థులు అది ఆ ప్రాసెస్ అంతా కొంత విషయస్ అయింది. ఇది ఇక్కడ అది అది విషియేట్ అవ్వడం అనేది చాలా దారుణం. ఇది దీన్ని మరి సరిదిద్దాల్సింది హైకోర్టు. మరి కథనాలు తీసుకుంటారా ఇవాళ పత్రికల్లో వచ్చినవి కానీ అసలు జనరల్గా ఆ వ్యవధి ఇవ్వకపోవడం కానీ ప్రాసెస్ ఏమో తరుముకు వెళ్తా ఉంది, ఎందుకంటే దగ్గరకు వచ్చేస్తా ఉంది ప్రాసెస్ అంత జరగాలి. ప్రకాశ్ రెడ్డి గారు ఇష్టారాజ్యంగా చేశారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినాయి, బట్ అఖిలపక్ష సమావేశాలు పెట్టారు, ఎన్నికల కమిషనరు ఆయన పెట్టారు, ఎన్నికల ప్రధానాధికారి ఆయన పెట్టారు, సమావేశాలకు వెళ్ళారు, కొంతమంది వాకౌట్లు చేశారు, కొంతమంది విజ్ఞప్తులు ఇచ్చారు, వాదేయమని కొంతమంది అన్నారు, ఓ 2 రోజులు పొడిగించమని కొంతమంది అన్నారు, బట్ ముందుకెళ్తా ఉంది ప్రాసెస్. అక్కడక్కడ ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. సహజంగా గతంలో కూడా ఎన్నికల టైంలో ఇలాంటి ఓటర్ల జాబితాలో తప్పులు తడకలు లేకపోతే మారిని ఇవి వస్తానే ఉంటాయి. అక్కడక్కడ రేర్ ఇన్సిడెంట్స్గా వచ్చినాయి, ఏమైనా హైలైట్ అవుతున్నాయా? ఓవరాల్గానే అస్తవ్యస్తంగా ఉందా? లేదంటే ప్రతిపక్షాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకి సిద్ధం కాలేనటువంటి పరిస్థితుల్లో ఉండి, ఎన్నికలను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉండి ఈ విధంగా ఇలాంటి కారణాల మీద తోసేస్తున్నాయా? ఆదర్శమైన వంతమైనటువంటి ఎన్నికల వ్యవస్థ గురించి చెప్పినారు. ఈ రాష్ట్రంలో ఆదర్శం ఎక్కడ లేదు సార్ రాష్ట్రంలో. ఎందుకంటే ఇంకా సార్ 1వ తారీఖు అన్నారు, ఇప్పుడు రిజర్వేషన్స్ ప్రక్రియను 4-5 తారీఖులు ఫైనల్ చేస్తారు. ఉదాహరణకి 1వ తారీఖు ఉండని వాడారు కానీ సార్ ఆదర్శంగా ఆదర్శ వ్యవస్థ ఎట్లుండాలంటే చాలా స్పష్టంగా చెప్పారు సార్. రాజ్యాంగం ప్రకారం స్థానిక ప్రభుత్వాల యొక్క ఎన్నికలు ఎట్లా జరగాలని చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రజలకు అర్థమైపోయింది. వాస్తవమైన పరిస్థితి అంటే 4వ తారీఖు నాడు వార్డు రిజర్వేషన్ పూర్తి చేస్తారు, 5వ తారీఖు నాడు మున్సిపల్ రిజర్వేషన్స్ పూర్తి చేస్తారు. అంటే పలానా బడంగిపేట మున్సిపాలిటీ ఏమవుతుంది, అంటే పలానా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఎస్సీ అవుతుందా ఎస్సీ మహిళ అవుతుంది, ఇది 5వ తారీఖు నుండి పూర్తి చేస్తారు. అంటే అది కూడా మళ్ళీ ఏంది ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఏమో 2011 జనాభా లెక్కలు, బీసీ రిజర్వేషన్ ఏమో అది అది అక్కడే పాయింట్. ఇంట్లో కూర్చొని సార్ చెప్పిన లాజికే కరెక్ట్. అది ఇంట్లో కూర్చొని ఎన్ని చేసేవాళ్ళు పలానా విజయ్ గారు లేదా ప్రకాష్ రెడ్డి, రెడ్డి ఉంది కదా ఓసీ అయ్యిండొచ్చు, రామచంద్రారెడ్డి గారు రెడ్డి గారు ఓసీ అయ్యిండొచ్చు, శర్మ ఉంటే ఓసీ అయ్యిండొచ్చు, పలానా రావు ఉంటే కొంచెం డౌట్ చూసుకొని వాళ్ళు ఎక్కిందే చూసుకొని పేర్లు ఇది అయ్యిండొచ్చు. అంత దారుణంగా జరిగింది సందర్భాల్లో ఉండొచ్చు ఎన్నికల్లో. ఇప్పుడు జనగణన విషయంలో ఇలాంటి గొడవలు జరిగింది, ఇలాంటివి ఉన్నాయి కానీ విజయ్ గారు కంప్లీట్ గా ఎక్కడో కూర్చొని రాసేస్తారు అని చెప్పి విజయ్ గారు చేసిన ఒక ఆరోపణ. ఒక్కొక్క ఓటర్ లిస్ట్, ఒక వార్డ్ ఒక ఓటర్ లిస్ట్ ఇచ్చారు విజయ్ గారు. ఆ ఓటర్ లిస్ట్ ఎవరైతే చేస్తున్నారో ఆ వార్డ్ ఇన్ఛార్జ్ ఎవరుతున్నారో గౌడ్ ఈయన బీసీ యాదవ్ ఈయన బీసీ ఇట్లా పేరులు ఉంటే సరే సరే, లేకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మీకు జరిగింది జరుగుతుందా ఇటు జరుగుతుందా అని మీరు ఊహాజనితమైన ప్రశ్న కదా. ఇలాగే జరిగింది ఇప్పుడు ఈ డివిజన్ ఎన్నికలు, ఒక ఎస్సీని బీసీ కన్వర్ట్ చేశారు, ఇప్పుడు లెక్కలలో ఉన్నాయి. ఇప్పుడు అంటే మీకు అన్నట్టు పత్రికల్లో వచ్చినాయి కానీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఈవెన్ మామూలుగా కాదు కాదు సాధారణ ఎన్నికల ప్రక్రియ టైంలో కూడా ఇలాంటి అవకతవకలు తప్పులు జరిగిన మార్పులు వస్తుంటాయి కదా, అలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండవు కదా. మీరు 100% ఇదిగా జరగట్లేదు కదా, అక్కడక్కడ ఉంటాయి అలాంటి ఇన్సిడెంట్లే ఇప్పుడు కూడా జరిగినాయి. లేదంటేనేమో మీరు అన్నట్టు ఏదో మొత్తం ఇంట్లో కూర్చొని చేశారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఇంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే
ఈ వార్డులో ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకి మొత్తం వార్డు గురించి తెలుసు కాబట్టి మేము ఇట్లాగా చేసాం, మాకు అందరూ తెలుసు, అన్ని పేర్లు తెలుసు, ఎవరు ఏ కులం వాళ్ళు తెలుసు అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ వాస్తవానికి. కానీ వాస్తవానికి జరిగింది, నేను చెప్పిందే జరిగింది. చాలా మంది నాయకులకు, ముఖ్య నాయకులకి అది రిజర్వేషన్, ఎస్సీ నాయకుని బీసీగా, బీసీ నాయకుని ఎస్సీగా చూపించారు, దాంట్లో తేడా ఏం లేదు. దాన్ని బట్టి రిజర్వేషన్స్ యొక్క ప్రక్రియ మారుతుంది. 2011 అంటే ఎస్సీ జనాభా అయితే మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు, ఎందుకంటే అది రికార్డ్ అయ్యింది. కానీ వార్డ్ ఓసీ బీసీల జనాభాను మీరు రాసిన దాన్ని పెడితే అది బీసీ అయితే బీసీ అవుతుంది, ఎక్కువ మంది బీసీలు ఉంటే బీసీ అవుతుంది. నువ్వు ఒక 10 మందిని బీసీలు అంటే కలిపినావు అనుకోండి, ఓసీలు ఉన్న వాళ్ళని అదే ఎస్సీల వాళ్ళు బీసీలు కలిపినావు అనుకోండి, అది బీసీ అయిపోతుంది. ఈ రకమైన ప్రక్రియనే వాళ్ళు వచ్చింది. నల్గొండలోనే 6వ వార్డు ఈనాడులో వచ్చింది ఏంటంటే ఓసీలు బీసీలుగా చూపిన వైనవని కొన్ని ఒక్క నల్గొండలో కాదు, మీకు మొత్తం తెలంగాణలో ప్రతి వార్డు జరిగింది ఇదే. మరి మీకు ఒక దగ్గర ఒక్కటి జరిగింది, ఒక దగ్గర 20 జరిగిండొచ్చు, అంతే, అంతకంటే తేడా ఏం లేదు. ఇది అశాస్త్రీయమైంది, బై మిస్టేక్ జరిగితే జరిగిండొచ్చు, ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేది మీరు ఆరోపణ చేస్తారు. విజయ్ గారు ఉద్దేశపూర్వకంగానే జరిగింది ఇది, మీది ఆరోపణ కూడా. మీకు ఆల్రెడీ రికార్డు ఇస్తాను, మీకు మొత్తం ప్రతి వార్డులో ప్రతి దీంట్లో జరిగిన వాస్తవం అది, మొత్తం తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితి. 5వ తారీఖున తీసిన తర్వాత 6 నాడు వదిలిపెట్టేసి 7 నుంచి నామినేషన్ తీసుకోవాలి. దీంట్లో నామినేషన్ వేయడానికి ఇంటి ట్యాక్స్ కట్టి ఉండాలా, బీసీ సర్టిఫికేట్ ఉండి తీరాలా, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండి తీరాలా, ఆయన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని తెలియాలి. ఒకరోజు ఎట్లా పాసిబుల్ అండి ఇవన్నీ కూడా? అంటే ప్రాక్టికల్గా ఆలోచించండి మీరు, ఇది ఎవరికైనా సాధ్యమయ్యే పని అయినా ఇదన్నా? ఇవన్నీ మళ్ళీ 3 రోజుల టైం, మళ్ళీ పెద్ద సమయం కూడా. ఆ వార్డు ఏ వర్గానికైనా కూడా రావచ్చు అన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండలేవా? ఉండొచ్చు, పార్టీలో అన్ని వర్గాల నాయకులు. నేను అది కూడా సిద్ధంగా ఉండొచ్చు విజయ్ గారు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఒక ఎస్సీని ఒక ఎస్టీని ఏదైతే మీ దురదృష్టకరమైన అంటే ఇప్పుడు మహిళా సాధికారత ఉంది, ఒక మహిళని తీసుకురావాలనే పరిస్థితి. దీంట్లో మళ్ళీ లాటరీ, మహిళ కోసం అయితే లాటరీ తీయాలా? బీసీ మహిళ అయింది అనుకోండి, నిజమైన మహిళా నాయకురాలు పెట్టలేము ఎందుకు అంటే మళ్ళీ అక్కడ బీసీ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన భార్యను పెట్టాలా, వాళ్ళ చెల్లెలను పెట్టాలా, వాళ్ళ అమ్మని పెట్టాలా, ఇది పరిస్థితి. ఎందుకు అంటే మళ్ళీ మనం మాట్లాడుతున్నాం మహిళా సాధికారత, మహిళా నాయకురాలు రావాలి, ఇది పరిస్థితి. అంటే లాటరీ తీసిన తర్వాత ఇవన్నీ ఏమో మెజారిటీ పాపులేషన్ బట్టి ఉంటాయి, అదేమో లాటరీ తీస్తాం. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ రావడం అనేటువంటి అప్రజాస్వామికం అన్డెమోక్రటిక్ గా నడుస్తుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం. అయితే ఎన్నికల్లో గెలవచ్చు గెలవకపోవచ్చు, స్థానిక ఎన్నికలు గెలిచినంత మాత్రాన ఏమైపోతుంది, మేము వాకోరిస్తున్నాం అని కాదు, మేము ఖచ్చితంగా ఒక మాట్లాడతాను. ఎన్నికల్లో ఎవరు చేతులు ఎత్తేస్తున్నారా, ఎవరు ఎవరితో పోటీ అంటారు, ఆ విషయం ముందు ఈ ప్రక్రియ గురించి మాట్లాడిన తర్వాత ఈ ప్రక్రియ తప్పు. దీంతో ఉన్నటువంటి విషయం అంటే సార్ చెప్పిన మీరు ఎందుకు ఏ దశలో ఈ విధంగా జరుగుతుందని ఎందుకు చెప్పలేకపోయారు? ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఉంది, మీరున్నారు, అసలు పిటిషన్ చేసిన దాంట్లో మేము కూడా ఉన్నాం, పిలిచి చేసిన దాంట్లో వార్డు విభజన సరిగ్గా జరగట్లేదు, మెర్జింగ్ ఆఫ్ ది విలేజ్ గ్రామ పంచాయత్ తీసుకొచ్చి మున్సిపాలిటీలు కలపడం కూడా అశాస్త్రీయంగా జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే హైకోర్టుకి ఏమంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కొన్ని పరిధులు ఉన్నాయి విజయ్ గారు. అసలు యాక్చువల్గా అంటే వీ షుడ్ గివ్ క్రెడిట్ టు రాజీవ్ గాంధీ గారు, ఆ రాజీవ్ గాంధీ కాలంలోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా ఉండాలా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి, ఈ స్థానిక ప్రభుత్వాలకు గుర్తించాలి, మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కాదు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది అప్పుడు రాజ్యాంగ సేవలను ఆమోదించింది. ఎవరి కాలంలో ఒక ప్రక్రియ పూర్తయింది, ఇది తప్పనిసరిగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా అపాయింట్ చేసుకోవాలి, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఉన్నట్టుగా మనం 14వ ఫైనాన్స్ కమిషన్ 15వ ఫైనాన్స్ కమిషన్ పెట్టుకున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేసుకోవాలి. దురదృష్టం ఏంటంటే 6 సంవత్సరాలు గడుస్తున్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫుల్ ఫెడ్గా అపాయింట్ చేసుకోలేకపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒక చైర్మన్ అపాయింట్ చేశారు, అది కొట్టడంగా చైర్మన్ అపాయింట్ చేసి మిగతా సభ్యులు లేరు. ఇవన్నీ జరగకపోతే నష్టం చెప్తున్నాం విజయ్ గారు, ఇవన్నీ ఎన్నికలు సకాలంలో సక్రమంగా జరగకపోతే వచ్చే నష్టం ఏంటంటే కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను ఆపాలనేది రాజ్యాంగమే నిర్దేశించింది, మనం చెప్పడం కాదు. కాబట్టి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ అంటే స్థానిక ప్రభుత్వాలకు నిధులు రావాల్సినటువంటి రావాలి, మళ్ళీ రాలేదని చెప్పి కేంద్ర వివక్ష చూపిస్తున్నటువంటి ప్రకటన మళ్ళీ చేస్తారు, అది కాంగ్రెస్ ఉందా ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉందనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ షుడ్ బి అన్ అటానమస్. అది మీకు ఇంకా ఈ సందర్భం ఒక విషయం చెప్పదలుచుకున్న ఫైనల్ గా, ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి లేదు, ఇప్పుడు మీకు అసలు ఆన్ పేపర్ లేదా, మున్సిపల్ ఎలక్షన్ మీకు చిన్న విషయం చెప్తాను, మున్సిపల్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం మొన్న ఆమోదించింది కదా, ఆమోదించిన తర్వాత దీన్ని గవర్నర్కి పంపించారు. వాస్తవానికి నరసింహన్ గారు గవర్నర్ పంపిస్తే మేము సరిగ్గా 24 గంటల లోపల మేము స్పందించాం ఈ చట్టంలో, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఇది రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించిన తర్వాత 24 గంటల లోపల గవర్నమెంట్ వెనక్కి తెచ్చుకొని మళ్ళీ పంపించింది. వాస్తవానికి ఒక క్లాస్ మీదే పంపించింది గవర్నర్ గారు, పంపించింది ఒక క్లాస్ మీదనే పంపించారు, మేము 24 అవర్స్ స్పందించిన తర్వాత. దీన్ని మళ్ళీ గవర్నర్ మీ పార్టీ ఆ పార్టీ ఇది మన చర్చ జరుగుతుంది, వేరే విషయం.
ఉల్లంఘన చేస్తూ ఈ రాష్ట్రంలో మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చారు, ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. నేను మళ్ళీ ఇంకో స్పష్టమైన ప్రకటన చెప్తున్నాను, గతంలో కూడా నేను మెచ్చుకోవడానికి పక్కన పెడదాం, గతంలో కూడా కాంగ్రెస్ పంచాయతీరాజ్ చట్టం పట్టుకొచ్చింది, మున్సిపల్ చట్టం పట్టుకొచ్చినప్పుడు కూడా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాలం గడిచింది. విజయ్ గారు కాలం గడవడం టైం పాస్ కోసం కాదు, అభిప్రాయాలను సలహాలను తీసుకున్న తర్వాతనే చర్చించి అసెంబ్లీలో లోపల బయట చర్చించి దాన్ని తీసుకొచ్చారు విజయ్ గారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈసారి అసలు 24 అవర్స్ కాదు, పుస్తకం పొద్దుగాలేసి సాయంత్రం వరకు అది చట్టం అయిపోవాలి. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థనే మనకు, ఏ అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ యొక్క వ్యవస్థనే కారణం. పంచాయతీ ఎన్నిక కూడా అంతే, పంచాయతీ ఎన్నికలు సరిగ్గా 24 గంటలు బుక్ చేయలే, బుక్ కూడా ఎమ్మెల్యే నేను చట్టాలు చెప్తాను, చట్టాలు లోపల మీకు ఇంకా చెప్తాను విజయ్ గారు, ఇంకా చట్టాలు ఎన్ని లోపాలు ఉన్నాయంటే సర్పంచ్లను తీసేసే అధికారం కలెక్టర్లకు ఇస్తారు, అంటే ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళని తీసేసే అధికారం మీకెవరు ఇచ్చారు? మున్సిపల్ వార్డ్ మెంబర్ల చెట్లు అవి ఏమంటారు అది మొక్కలు ఎండిపోతే పీకేస్తారంట, ఇదెక్కడ ప్రజాస్వామ్యం, ఇదెక్కడ వ్యవస్థ? అందుకోసం ఈ మొత్తం పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ అన్డెమోక్రటిక్ ఉన్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి ఏవైతే సవరణలు చేశారు, 73 సవరణ 74 వాటి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ మనం తప్పని పరిస్థితుల్లో ఎన్నికల పోటీ చేయాలి కాబట్టి తప్పనిసరిగా అన్ని పోటీ కృష్ణారావు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట రాజకీయ పార్టీలు అంటూ ఉండాలి. ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏముండదు, ఎవరి ఎవరి ప్లే వాళ్ళు ఆడతారు శక్తివంతులు గెలుస్తారు. బట్ ఎన్నికలకు ముందు ప్రాసెస్ లో మాత్రం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలనే మాట వచ్చారు, దానికి అవరోధం కలుగుతుందా దానికన్నా? ఎస్, అంటే రాజకీయ పార్టీలకు సంబంధించి కనుక ఏమన్నానంటే మీరు అన్నట్టు లెవెల్ ప్లేయింగ్ ఎందుకనంటే లాభమా నష్టమా అని చెప్పి, ఆఫ్టర్ ఆల్ రాజకీయ పార్టీలు అన్ని కూడా చేసేది ఎవరి కోసం? ప్రజల కోసం. ఒకవేళ నిజంగానే కృష్ణారావు గారు అన్నట్టు ఆ లెవెల్ ప్లేయింగ్ గేమ్ కనుక నడిస్తే నష్టపోయేది ఎవరంటే ప్రజలు. కాబట్టి రాజీవ్ గాంధీ గారు ఆ రోజున స్థానిక సంస్థలకి మీరు అన్నది అర్థం కాలేదు నాకు. ఆయన అన్న లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వేరు, మీరు అంటే నేను అనేది లెవెల్ ప్లేయింగ్ అంటే రాజకీయంగా ఉంటే అనేది ఎన్నికల వ్యవస్థ, ఎన్నికలు జరిగే క్రమంలో అందరికి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఒక నామినేషన్ వేసుకునే గడువు గానీ లేదంటే పార్టీకి ఒక రకంగా మిగతా పార్టీకి ఒక రకంగా ఉండకూడదు అనేది రామ్ చంద్ర అడ్వకేట్ అయ్యి ఉండి అట్లా అర్థం చేసుకోకపోతే అవగాహన ఉంది కృష్ణారావు గారి చెప్పిన దాంట్లో. ఓకే, అయితే డెఫినెట్లీ అది కరెక్ట్. ఎప్పుడైనా కానీ స్థానిక సంస్థలు ఎందుకు అన్నానంటే ప్రజలకు మేలు జరగాలని. జరిగేటప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలని కనుక సంప్రదించి కనుక చేసినట్లయితే సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తారు అని చెప్పేసి ఒకటి, అభ్యంతరాల స్వీకరణ ఉన్నట్లయితే ఏమైనా తప్పులు ప్రభుత్వం చేస్తున్నా కానీ స్థానిక సమస్యల గురించి కానీ అవగాహన పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా చేసుకుని వాళ్ళకు అనుగుణంగా చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అభ్యంతరాల స్వీకరణ కానివ్వండి, అదేవిధంగా ది డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అఖిల పార్టీ మీటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ అన్నట్లు ఫ్రమ్ ది బిగినింగ్, ఇది కొత్త ఏం కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఏదైనా ఒక చట్టం తీసుకొచ్చినా కానీ ఇంతకు ముందర కాంగ్రెస్ హయాంలో మా హయాంలో కౌలుదారు చట్టం తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్షాలకి సరిపోయినంత టైం ఇచ్చేసి ఇందులో లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అని చెప్పేసి మేము అందరినీ కూడా సంప్రదించి ఒక చట్టాన్ని అమలు చేసినటువంటి సందర్భం ఉంది. లాస్ట్ లేటెస్ట్ గా అంటే మేము తెలంగాణ ఏర్పడటానికి ముందు జరిగినటువంటి పరిణామంలో. కానీ ఈ రోజును చూసినట్లయితే ఒక మున్సిపల్ చట్టం కానీ పంచాయతీరాజ్ చట్టం కానీ ఏదైనా కానివ్వండి, జస్ట్ ఒక చట్టాన్ని ఒక ముఖ్యమంత్రి గారు ప్రిపేర్ చేస్తారు, దాన్ని ఆలోచిస్తారు, పేపర్ మీద పెడతారు, మంత్రివర్గం ముందర పెట్టేసి యాస్ అందరూ ఒప్పుకున్నారు అని చెప్పేసి అంటాడు. అక్కడ చర్చ ఉండదు, ఈవెన్ మంత్రివర్గంలో కూడా చర్చ ఉండదు. తర్వాత దానికి సంబంధించి ప్రతిపక్షాలను సంప్రదించి ఆనవాయితీ లేదు, దాని మీద అభ్యంతరాల స్వీకరణ లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇందాక చేసినట్లు డిసెంబర్ 30th ఎలక్టరల్ ఎలక్షన్ ఓటర్స్ది రోల్ ఒకటి డిక్లేర్ చేస్తామని చెప్పేసి అంటే ప్రొవిజన్ డ్రాఫ్ట్ ఒకటి ఇష్యూ చేస్తానన్నారు. సబ్సిక్వెంట్గా వచ్చేసరికి 4th and 5th January 5th ఫైనల్ లిస్టు పబ్లిష్ చేస్తామని చెప్పేసి అన్నారు. 4th అభ్యంతరాలు అన్నారు. అంటే ఒక్క రోజు సమయంలో ఎంతమంది అభ్యంతరాలను మీరు స్వీకరిస్తారు? ఒకవేళ స్వీకరించరు, సరే ఈమెయిల్ ఉన్నది స్పీడ్ యుగంలో కాబట్టి స్వీకరించరు, స్వీకరిస్తే దాన్ని ప్యాసిఫై చేసినటువంటి టైం ఎంతవరకు ఉన్నది? ఈ విధంగా ఉండటమే కాకుండా రిజర్వేషన్స్ని 50% ఉమెన్కి డిక్లేర్ చేయాలని చెప్పేసి ఉన్నది. మరి అక్కడ కూడా ఇందాక అనుకున్నట్లు మరి ఎక్కడికి ఏది వస్తున్నది, ఎవరిని మనం సన్నిధం ఉంచాలని చెప్పే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా సర్టిఫికెట్లు ఇష్యూయన్స్లో కూడా ఇవాళ రేపు సర్టిఫికెట్ ఒకసారి అప్లై చేస్తే 4 రోజులకు వచ్చినాక వచ్చిన సందర్భం ఉన్నది. ఈ సందర్భాల్లో మరి సర్టిఫికెట్ రాకుండా నష్టపోయే బాధ్యతలు ఎవరు? ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని
చూసినట్లయితే డెఫినెట్లీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధంగా జరుగుతుంది. రిజర్వేషన్లని ఏదైనా కానీ ఎలక్షన్లు రిజర్వేషన్స్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే ఎలక్షన్స్ కు పోవాలి. ఇక్కడ నీవు రిజర్వేషన్స్ అనేది ప్రాపర్ గా డిక్లేర్ చేయకుండా ఎక్కడెక్కడ అని చెప్పేసి నిర్ణయించకుండా ఎలక్షన్స్ కు పోతే ఏ విధమైనటువంటి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్రాపర్ గా ఎలక్షన్లు జరిగినాయి అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేందుకు ఇందాక మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, నిజమేనా ఎస్సీ ఎస్టీ బీసీలది వాళ్ల కులం వీళ్ళకి వీళ్ల కులం వాళ్ళకి చేసిందానంటే ఇక్కడ క్లియర్ గా కూడా ఈ పేపర్ లో నేనేమి డౌట్ ఎక్స్ప్రెస్ చేయలే. ప్రతి ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో కూడా అనేక సందర్భాల్లో తప్పులు తడకగా ఓటర్ల జాబితాలు ఇలా మారినాయని రకరకాలుగా మనం రిజర్వేషన్ సంబంధించింది ఈ ప్రభుత్వం అలానే అక్కడక్కడ జరిగిన సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన ఓ చోట కూర్చొని మొత్తం రాసేశారని చెప్పి ప్రకాష్ రెడ్డి గారు అంటే నేను అన్నా ఒకటి ఉద్దేశపూర్వకంగా ఒకటే కాకుండా పూర్తి నెగ్లిజెన్స్ బాధ్యతారాహిత్యము. ఆయన చెప్పిండు ఈ టైం ఇచ్చిండు ఈ టైంలో మనం చేయాలి కాబట్టి చేస్తున్నాము చలో ఎట్లా చేయాలి. ఇప్పుడు ఇది కొత్త కాదు, సకల జనుల సమయప్పుడు కూడా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని రాసుకున్నారు మోతేబర్ల లెక్క. సకల జనుల సర్వే, సకల జనుల సర్వేలో ఒక దగ్గర కూర్చొని మోతేబర్ల లెక్క కూర్చొని సమగ్ర అదే సకల జనుల సర్వే మోతేబర్ లెక్క కూర్చోబెట్టి రాసినారు. దానితో వాస్తవాలు బయటకు వస్తాయంటే రావు. తర్వాత డిక్లేర్ చేసిన సందర్భం లేదు, అభ్యంతరాలది ప్రసక్తే లేదు, ఎందుకంటే లిస్టే డిక్లేర్ చేయలేదు కాబట్టి. అదే విధంగా ఈ రోజున కూడా మీది ఏ కులం అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు తోకలను చూసి కానివ్వండి లేకుంటే ఊహాగానాలతో కానివ్వండి అందరి కులాలకి గుర్తింపుగా అసలు జరిగిన ఉదాహరణకు నిజామాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ముస్లింలు ఉన్నారు కదా సార్, ముస్లింలు దే ఆర్ అండర్ బీసీస్. ఏది 14 కేటగిరీస్ ఆఫ్ ముస్లింస్ బీసీస్, సయ్యదు మొగలు వీళ్ళు వదిలిపెడితే మిగతా అందరు కూడా బీసీలే. ఇలా సయ్యద్ ఎవరు, మొఘల్ ఎవరు, పఠాన్ ఎవరు, ఎవరు డిసైడ్ చేయాలా? సో ముస్లిం మా రిజర్వేషన్ కావాలనుకుంటే అలా ముస్లింలు అందరినీ బీసీ రాసేస్తాం మేము, లేని వాళ్ళని సయ్యద్ అని చెప్పి ఓసీ రాసేస్తారు. రవీంద్రరావు గారు ఇష్టా రాజ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు గుర్తించారు, పురపాలక ఎన్నిక మీద ప్రభావం పడుతుంది, కొన్ని పత్రికల కథనాలు వచ్చినాయి, బీజేపీ కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేస్తున్నాయి, లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు, ఉద్దేశపూర్వకంగా ఎక్కడో కూర్చొని ఎవరికి ఏ రిజర్వేషన్లు కావాలో ముందుగా టీఆర్ఎస్ నాయకులు గుర్తించారు, ఆ మేరకు రిజర్వేషన్లు చేసుకొని ఇమీడియట్ గా వాళ్ళు నామినేషన్లు వేసుకుంటారు, మిగతా వాళ్ళకి అసలు పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ఎత్తుకునే పని లేకుండా లేదా అవకాశం లేకుండా చేయడానికి జరుగుతుంది. ఇదంతా కూడా ఒక హైజాక్ చేస్తున్నారు ఎన్నికల ప్రాసెస్ అనేది ఆ రెండు పార్టీల ఆరోపణ. రవీంద్ర గారు ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఎల్లా ఒక రకమైన ఆరోపణలు, ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఈవీఎంల ఏదో జరిగిపోయింది అనడు, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి వాటి పని అవి చేస్తాయి, వాటికి ఒక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల పరంగానే రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తాయి, దానికి ప్రభుత్వ సహకారం భాగస్వామ్యం ఎంత మేరకు ఉంటుందో అంత మేరకే అనే అంశాన్ని వదిలేసి గ్రౌండ్ లో వదిలేసి గ్రౌండ్ రియాలిటీకి వదిలేసి కింద ఎలా గెలవాలి, అభ్యర్థులను ఎలా సమకరుచుకోవాలి, నాయకత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎన్నికల్లో గెలిచే విధానాలు ఏంటి, పనితీరు వదిలేసి మొత్తంగా వదిలేసి ఇక కోర్టుల మీద ఆధారపడి టీవీల మీద ఆధారపడి టీవీలలో కూర్చొని కోర్టులలో పిటిషన్లు వేసి కేసులు వేసి ఇక వీళ్ళ ఆరోపణలు చర్యలన్నీ కోర్టులకు చెప్పుకుంటూ టీవీలలో చెప్పుకుంటూ ఉన్నారు తప్ప క్షేత్రస్థాయిలోకి పోతున్నారా అంటే ఎవరన్నా, క్షేత్రస్థాయిలో రాజకీయంగా ప్రచారం చేసుకుంటున్నారా, అవన్నీ వదిలేసి ఎందుకండి ఆరోపణలు. ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ పాత్ర ఎంత మేరకు ఉందో అంత మేరకే ఇన్వాల్వ్ అయితే తప్ప రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థ ఎన్నికల సంఘం ఉన్నాక ఎన్నికల సంఘం చేస్తున్న దాని అంశానికి సంబంధించిన అంశాలని ప్రభుత్వం పైన ఊరికే క్యాబినెట్ లో కూర్చొని రాసుడు ఉండదు పోసుడు ఉండదు ప్రభుత్వం క్యాబినెట్ లో మాట్లాడింది ఈయనకు చెప్తారా, ఈయనకు లీక్ చేస్తారా, క్యాబినెట్ లో జరిగే చర్చలన్నీ బహిర్గతం చేస్తారా, అన్ని కూడా ఏంటంటే ఎట్లా విషతుల్యం చేయాలి, ఎట్లా తమ బలహీనతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి ఆరోపణలు చేయాలన్న దాని మీద మానసికంగా సిద్ధమై ఇట్లా ప్రిపేర్ అవుతున్నారు తప్ప ఎన్నికలకు సంబంధించి ప్రచారంలోకి ఒక్క రాజకీయ ఒక్క ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా పోతున్నారండి. ఎన్నికలు ఉన్నాయని తెలుసు, ఆ నెల నుంచి వాయిదా పడుతున్నాయి, ఏదో ఒక రోజు ఎన్నిక జరుగుతుంది, సాగరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఏమన్నా ఆందోళన చెంది ఇక టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం లేదు, క్యాడర్ లేదు, ఎన్నికల్లో అయ్యో ఎట్లా గెలుస్తామని భయంతో మేము ఇవన్నీ పూనుకుంటున్నాం అనే చర్యలకు పాల్పడడం అనేది కోర్టుల మొత్తం కూడా కోర్టుల సమాచారం ఉంది, సబ్మిట్ చేస్తాం ఏ మున్సిపాలిటీలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ కుల ఏమున్నాయి, దాని ప్రకారం ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్వర్తిస్తుంది.
ఊరికనే గుడ్డ కాల్చి మీరేయడం అనేది ఆరోపణలు చేయడం అనేది ప్రతిపక్షాలకి ప్రజాక్షేత్రం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ధైర్యం లేక రాజ్యాంగబద్ధమైన సంస్థలు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాయి. ప్రభుత్వం ఏం చేయాలో ప్రభుత్వం రాజకీయ పార్టీల పని రాజకీయ పార్టీలు చేయాల్సిన పని మీరు చేయలేక ఈ విధంగా మాట్లాడారు. రవీంద్రరావు గారు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టారా మీరు? మీ కేబినెట్ లో పెట్టుకున్నారు పంచాయతీరాజ్ చట్టం, మీరు కేబినెట్ లో పెట్టుకోవడానికి దాచిపెట్టుకోవడానిక ఈ రోజు వరకు ఐఎమ్ టాకింగ్ టుడే దట్ ఇస్ థర్డ్ జనవరి మీకు లేదు. పంచాయతీరాజ్ ఇంకా మేము అసెంబ్లీలో ఇచ్చిన చట్టం గవర్నర్ దాచిపెట్టుకోవడం కూర్చొని చెప్పండి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు అనేటువంటి మాట రెండు పార్టీలు చెప్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కూడా సమాన అవకాశాలు ఉండాలి జనంలోకి వెళ్ళడానికి. తర్వాత జనం ఎవరిని ఎవరికి పట్టం కడతారనేది అది ప్రజల ఇష్టం. కానీ అప్పటి వరకు కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. అధికార పార్టీకి ఒక రకంగా జనంలోకి వెళ్ళడానికి, ప్రచారం చేసుకోవడానికి, సభలు పెట్టుకోవడానికి, అభ్యర్థులు నిర్ణయం చేయడం కోసం ఇప్పుడు వీళ్ళకి అభ్యర్థి ఎవరో చెప్పమండి. వీళ్ళకు కౌన్సిలర్ దొరకడాలే నామినేషన్ వేస్తే ఎందుకు లేదండి? మొన్న హుజూర్ నగర్ లో ఎన్ని మాట్లాడారు విజయ్ గారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి బీజేపీకి, ఎన్ని వచ్చింది బీజేపీ అగ్ర నేతలు జాతీయ నేతలు పట్టుకొచ్చి ఓ అయిపోతుంది టీఆర్ఎస్ కథం ఇదందని అని అయిపోయిన వాళ్ళకి 2000 దాటలే ఓట్లు ముచ్చటం మాట్లాడతారు. 2000 దాటలను నువ్వు ఎన్ని కోటలు దాటినాయి కదండి, ఎంత ప్రచారం విష ప్రచారం చేశారు కదండి, ఎన్ని నిబంధనలండి. మేము దొంగల్లాగా దాచుకొని అక్కడ మా కార్యకర్తలు మా నాయకత్వం భయ గుంపిట్లో ఎలక్షన్ జరిగింది. అధికార పార్టీ హుజూర్ నగర్ లో అధికార పార్టీ లాగా పనిచేసిందా? ఒక్క కారు లేకుండా, ఒక్క నాయకుడు కనిపించకుండా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంత దిగ్బంధం చేసిందండి. ఎన్నికల సంఘాన్ని బాగా వాడుకున్నారు. ఎంత వాడుకున్నారు హుజూర్ నగర్ లో వాడుకున్నారు. గెలుపు వచ్చినాక రిజల్ట్ వచ్చినాక ఏందండి జవాబు? హుజూర్ నగర్ ఎన్నికని దీన్ని కూడా పోలుస్తున్నారు. హుజూర్ నగర్ లో ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీని కాలు కదపనీయకుండా చేశారు మీరు. అయినా కూడా చూశారు కదా ప్రజలు చెప్పండి. రెండు వేల పదిలో మీకు అభ్యర్థులు దొరకక హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోటీ చేయలేదా మీరు? చెప్పండి, మీరు ఎందుకు పోటీ? 2010 అదే బ్రహ్మాండమైంది కదా. అప్పుడు మీ కేంద్ర మంత్రి కదా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పోటీ చేయలేదు కదా. వాళ్ళు పోటీ చేయలేదు కాదు బలాబలి బీజేపీకి 2000 రావడానికి నేను కూడా ప్రశ్నించట్లేదు. అది ఎవరి వల్ల ఆయన అనేది ఏంటంటే హుజూర్ నగర్ లో మీకున్న అధికారంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా టీఆర్ఎస్ ని ఒత్తడానికి మీరు ప్రయత్నం చేశారు కదా, చూశారు కదా ఏమైందో. మేము రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా భయంగా తిరగాల్సి వచ్చింది. మేము ఆ పరిస్థితి జరుగుతుంది. రవీంద్రరావు గారికి ఒక విషయం చెప్తున్నా సార్, 365 రోజులు రోజుకి 24 గంటలు ప్రతి రాజకీయ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉంటది. దాంట్లో లెవెల్ ప్లేయింగ్ గేమ్ లేదు. కానీ మీరు ఎవరికి రిజర్వేషన్స్ ఇస్తున్నారని తెలియకపోతే పోటీ అనేది ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేస్తారు కానీ రాజకీయ పార్టీ పోటీ చేయరు కదా. రవీంద్రరావు ఈ అంశంలో ప్రతిపక్షాల డిమాండ్ ఒకటే. మీరు అన్నట్టుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు సత్తా తెలుస్తుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేదానికి ముందున్న ఈ ప్రాసెస్ అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. దానికి కట్టుబడారు. ఇప్పుడు వీరు రవీంద్రరావు గారు చెప్తున్నారు బ్రహ్మాండంగా 30వ తారీఖున డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి డిసెంబర్ 30కి 7వ తారీఖు 8వ తారీఖు నామినేషన్ ప్రక్రియ అది ఫైనల్ లిస్ట్ కావచ్చు. 8వ కన్క్లూడ్ అయితే 8 రోజుల కాలంలో ఇంతకు ముందు ఏమన్నారంటే 30 రోజుల సమయం మాకు సరిపోదని హైకోర్టులో చెప్పిన వాళ్ళకి 8 రోజుల సమయం ఏ విధంగా సరిపోయింది ఒకటి. రెండోది కేబినెట్ లో మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అవర్ రైట్, మాకు అడిగే హక్కు ఉంటుంది, మేము తెలుసుకోవాల్సిన హక్కు మాకు ఉంటుంది. ఇంకోటి మీకు చదవకుండా మీరు చెప్పుకోలేని కార్యక్రమాలు ఇక్కడ లేవు కాబట్టి టీవీలోకి రాకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని మీరుండి ఈడికి వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా ప్రజల్లో ఉండే రాజకీయ మీ ప్రభుత్వ పనితీరుని నియంతృత్వ పాలన ఉన్న మాకు దిక్కొక్క కోర్టు ఒకటే. కోర్టు లేకపోతే మాకు రామచంద్రారెడ్డి
జనరలైజ్ అయిపోద్ది, జనరలైజ్ అయిపోద్ది, స్పెసిఫిక్ గా దీని మీద రవీంద్రరావు గారు, రవీంద్రరావు గారు, రవీంద్రరావు జనరలైజ్ మాట్లాడదు కానీ ఈ ఇష్యూలో మీరు అన్నట్టుగా ప్రజాక్షేత్రంలో డెఫినెట్ గా తేలాల్సిందే. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరి వైపు ప్రజలు నిలబడి తెలుస్తుంది, కానీ దానికి ముందున్న ప్రాసెస్ ఒకవేళ బలహీనంగా ఉన్న పార్టీకి కూడా ఎన్నికల ప్రాసెస్ విషయంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేది ఇక్కడ లేకుండా పోయింది అనేది ప్రధాన ఆరోపణ. కొన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి తప్పులు జరిగినాయి అని చెప్పి, మరి వీటి సవరించుకొని దానికి ఒక్క మాట నేను చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిందా, ఏ మున్సిపాలిటీలో ఏ అభ్యర్థి అనేది ఎక్కడన్నా మొత్తం 141 మున్సిపాలిటీల కార్పొరేషన్లలో ఎక్కడన్నా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఫలాంది ఫలాంది రిజర్వేషన్ వచ్చినట్టు ప్రచారం జరిగితే ఒక చిన్న ఆధారం చూపించండి, మాకు తెలుసానండి. ఈ పరిస్థితి ఏందో మా పరిస్థితి అంతే, మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం చేస్తామానండి. ఓకే, అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు అది ఎవరికి తెలియదు, అది మీరు ఊహించుకోవచ్చు రామచంద్ర రెడ్డి గారు, అధికార పార్టీకి తెలిసి ఉండొచ్చు అనేది సహజంగానే ప్రకటించలేదు కదా. ఓకే రవీంద్ర, ఓసీ కావాలనుకుంటే ఇంకో లెక్క వేసారు వాళ్ళు వేసారు. ఓకే రవీంద్ర గారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉందని మీరు అంటున్నారంటే ఎస్సీలకి బీసీలకి లేకపోతే ఎస్టీలకు ఏ రిజర్వ్ అయినాయో మాకు తెలియదు, వాళ్ళకి తెలియదు సార్ అనేటువంటి మీ ఆరోపణ వాళ్ళకి తెలుసు. కృష్ణారావు, రవీంద్రరావు గారికి ఒక ప్రశ్న ఏంటంటే, ఆయన బాగా సీనియర్, ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ ఎలక్షన్లో ప్రతి ఐదేళ్ళకి జరుగుతాయి కదా, అప్పుడు ఏమైంది, ఇది మంది ఓటర్లు వీళ్ళు రిజర్వేషన్లు ఇవి ఈ వార్డులు ఈ వీళ్ళకి ఇది అయింది అన్న తర్వాత కదా ఎలక్షన్ నోటిఫికేషన్ అయింది. లేకపోతే ఇప్పుడు ఇప్పుడులాగా డిసెంబర్ 23న కూర్చొని నెల రోజుల్లోనే అన్నీ అయిపోతాయి, ఓటర్లు ఎంత అంటే అదే చూస్తున్నారు, రిజర్వేషన్లు ఏవంటే వస్తే వస్తాయి, ఇవన్నీ ఈ నెలలో అనేది ఇంతవరకు ఎప్పుడు కాలేదుగా, ఇది అన్ప్రెసిడెంటెడ్ కదా. అంతెందుకు వీళ్ళు పంచాయతీరాజ్ ఎన్నికలు జరిపారు, దాంట్లో కూడా ఇదే మళ్ళీ ఎస్సీసీ వీళ్ళే చేశారు, అప్పుడు కూడా రిజర్వేషన్లు అన్ని ప్రకటించిన తర్వాత ఏ వార్డు ఏ గ్రామాలు ఏ జెడ్పీటీసీ ఏ ఎంపీటీసీ ఏ జిల్లా పరిషత్తు పరణ కరీంనగరమో ఇదేమో మహిళలకి ఇలా అనేది ప్రకటించిన తర్వాత కదా ఎన్నికల ప్రాసెస్ మొదలైంది. మాట ఏం లేదు అనేది ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా ఫటాఫట్ రౌండ్ లాగా ఈ ప్రాసెస్ ఉంది, చాలా తక్కువ రోజుల్లో పెట్టారు, అది కనుక లేకుండా ఉన్నట్లయితే కొంచెం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో లేకపోతే ఏమైనా అనుకున్న వాటికి ఒక్కదానికి మీరు రియాక్ట్ అయ్యండి 1 మినిట్ లో ప్లీజ్. మొన్న నాగిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పిండ్రు చట్టాలు మార్చినాము, మార్చిన చట్టాలను చదువుకోండి, మారిన చట్టం చట్ట విరుద్ధంగా ఏం చేయాలని ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి గారు స్పష్టంగా తన వివరణ ఇచ్చినాక కూడా మీకు సందేహాలు, ఎందుకంటే మేధావులు ఇలాంటి వారు కూడా సందేహాలు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటే ఉంది, ఈ చట్టమే రాజ్యాంగ చట్టమే తప్పది. ఓకే రవీంద్ర గారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అనే మాట కోర్టు. ఓకే రవీంద్ర గారు, రవీంద్ర గారు మీరు అన్నట్టుగా రెండు అంశాలు ఎన్నికల్లో పోటీ చేసే అంశము, రిజర్వేషన్లలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికి ఈక్వల్ గా ఉండాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఓట్ల విషయంలో ఎవరి బలం అయితే వాళ్ళు గెలుస్తారని, అదే ప్రజాస్వామ్యంలో జరగాల్సింది, అది జరిగేది కూడా అదే. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు, వెల్కమ్ బ్యాక్. కృష్ణ గారు, రాజకీయ పరమైన అంశాలు చూస్తే ఇప్పుడు కారుని ఢీకొట్టే సత్తా ఎవరికి ఉందనే దగ్గర రెండు పార్టీలు కూడా రెండు రకాల కామెంట్స్ చేస్తాను. మీరు చూస్తే నిన్న కేటీఆర్ గారు ప్రకటించేశారు, మాకు కాంగ్రెస్తోనే పోటీ బీజేపీ కాదు, నేను చిన్నప్పుడు చూశాను బీజేపీ ఎట్లా ఉంది ఇప్పుడు అట్లానే ఉందని. విచిత్రం ఏంటంటే నిన్న బీజేపీ కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారి అసలు కాంగ్రెస్ని పరిగణలోకి తీసుకోకుండా టీఆర్ఎస్ని పరిగణలోకి తీసుకుండా మాకు మజ్లిస్కి పోటీ అంటున్నారు ఆయన. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏమో ఎన్నికలు లేవు, జిహెచ్ఎంసీకి మాకు బీజేపీ మజ్లిస్కి పోటీ అంటున్నారు, ఏంటి ఈ రెండు రకాల వ్యూహాలు ఏంటి అసలు? ఇది ఎవరి శత్రువులు వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు, శత్రువులా లేకపోతే ఏ నినాదంతో మనకు ఓట్లు పడతాయని ఏమైనా వెళ్తున్నారా? శాసనసభ ఎన్నికలు మొన్న డిసెంబర్లో జరిగినప్పుడు, లాస్ట్ డిసెంబర్ అంటే 2018 డిసెంబర్లో జరిగినప్పుడు ఇదే కేసీఆర్ నియంతృత్వం మందు కొడతాడు, ఫామ్ హౌస్లో పంటుతాడు, అది పడతాడు ఇది పడతాడు, కరప్షను రచ్చకోట్లు తినేశాడు, కాళేశ్వరం అంతా ఇలాగంటే ఆయన మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు అప్పుడు ప్రస్తావించాయి. సరే అందులో ఆయన ఘన విజయం సాధించాడు ఎన్నికల్లో టీఆర్ఎస్. అది అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికల్లో చూసాం ఆయన గారు కారు సారు సర్కారు 16 అది కాస్త పోయి 7 సీట్లు పోయాయి. 4 ప్రకాష్ రెడ్డి గారు పెట్టుకెళ్ళాడు, 3 రామచంద్రారెడ్డి గారు పెట్టుకెళ్ళిపోయాడు.
సో అక్కడే ఒక డెంట్ ఏర్పడింది, అది మనం ఊహించింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒకటే వచ్చింది బీజేపీకి, వీళ్ళు లోక్సభ 4 వచ్చాయి, అది తెలుసు. ఈ రెండింటి మధ్యలో గ్యాప్లో ఫలితాలు రావడానికి ముందరము మళ్ళీ ఎలక్షన్ జరిగాయి పంచాయతీ రాజు, అందులో మళ్ళీ ఊడ్చిపెట్టేసింది టీఆర్ఎస్ 32 జిల్లా పరిషత్తులు. అంటే హైదరాబాద్కి ఉండదు కదా 32 జిల్లా పరిషత్తులు, అది ఎంపీటీ సిల్చెట్ పెట్టి సిల్ సర్పంచ్లు అవి వాళ్ళు లాయించారు. సో మనకి 1, 2, 3 మూడు రకాలు ఉన్నాయి. తర్వాత లేటెస్ట్గా ఏంటో అంటే మన సెట్టాలజీని హుజూర్ నగర్, అది ఇలాగే ఏదో అయ్యింది చేస్తే అది అది కూడా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఏంది ఇది స్థానిక సంస్థల ఎన్నికలు, దీనికి వాటికి చాలా తేడా ఉంది, ఫరక్ పడుతుంది అంటారు. ఇప్పుడు ఆ ఫరక్ పడింది అనడానికి నేను ఉదాహరణ చెప్పాను, శాసనసభ ఒకల లోక్సభలో మిక్స్డ్, మధ్యలో మళ్ళీ జరిగినటువంటి జిల్లా పరిషత్తు, స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు ఒకలాగా, దాన్ని బట్టి ఒక్క పార్లమెంట్లోనే తేడా కనపడింది, అంతే కనపడింది, ఎక్కడ కనపడలే. సో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు పట్టణ ప్రాంతాలకు వచ్చాయి. ఈ పట్టణ ప్రాంతాల్లో ఏంటంటే మన అందరికీ బాగా తెలిసిందంటే లోకల్గా ఇన్ఫ్లుయెన్స్లు ఇప్పుడు చిన్న ఒకటి పరిధి చాలా చిన్నవి, అసలు మున్సిపాలిటీలో ఇంత ఉన్నాయి, ఏదో బోడప్పలని ఉప్పల కాలని పప్పల కార్పొరేషన్లండి అదే కార్పొరేషన్ అవుట్స్కట్స్లో ఉన్నాయని కలిపారు. అది నేను అనేది అసలు బుడంగపేట ఇందాక అనేది అన్నాడు, బుడంగపేటలో ఈ అంటే మన మన ఊరి పేరు తెలియని అనకూడదు, ఎందుకంటే అవి ఊళ్ళే కానీ. సో చాలా ఇవన్నీ కూడా పెద్ద ఇవన్నీ ఎన్నికలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్థానికంగా ఎవరికి పట్టు గిట్టు ఇవన్నీ చూసుకుంటారు. ఒకటి ఈ ఎన్నికలు వస్తాయనేది అందరికీ తెలిసిందే, వస్తాయనేది ఈ ప్రిపరేషన్ వీళ్ళు ప్రిపేర్ అయ్యనేది పక్కన పెడితే ఈ ఇందులో ఏమవుతుందంటే ముందరే బీజేపీ ఎవరైనా స్ట్రాంగ్ ఉంటే ఏందన్నా ఏది మరి మనం కానీ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, మన మన ఊరికి ఎక్కడేదో కొట్టుకుంటారు, కానీ స్థానికంగా అన్ని పార్టీలు ముందరే మాట్లాడుకుంటారు. నువ్వే వార్డు అన్నా అదేందన్నా అదేమో రిజర్వేషన్ బట్టి కదా ఇదంతా, ఇలా అయితే అలా అన్నా అలా అయితే ఇలా అన్నా ఇలాగన్నీ ఈ లెక్కలు స్థానికంగా కొన్ని విధమైన రాజీ సూత్రాలు కూడా జరుగుతాయి. దీన్ని బట్టి ఇదేదో ప్రజాభిప్రాయం విలువ ఎత్తేసిందని కూడా అనడానికి లేదు, బికాజ్ బేసికల్గా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళది కారుని ఎవరు ఢీకొంటారు అనే దగ్గర ఇప్పుడు చర్చ. నాకైతే కారు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ఇదిగా ఉంటుంది ప్రత్యర్థిగా మొత్తం రాష్ట్రంలో, బీజేపీ అనేది ఎంత ఇదైనా అర్బన్ ఓరియంటెడ్ అంటారు కదా బీజేపీ. ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్ కేసీఆర్ పర్టికులర్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అక్కడ, హైదరాబాద్ ప్లస్ కరీంనగర్ లో మనం వాళ్ళు విజయం సాధించారు, నిజామాబాద్ లో అవి కార్పొరేషన్లు కదా, ఇలా కార్పొరేషన్ అవి ఎన్ని ఉన్నాయి, మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకున్నా కదా నేనే. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి కొంత కురుట్లలో ఏదో పట్టున్నట్టుంది, కురుట్ల మున్సిపాలిటీ చిన్నది బీజేపీ, ఎందుకంటే అది మెట్పల్లి, అంతకుముందు విద్యాసాగర్ రావు గారు ప్రాతినిధ్యం వహించడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో కొంత ఉంటుంది. నేను అనేది ఏదో ఏంటంటే మొత్తం స్టేట్ వైడ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, నాయకుడు ఎలాగో నేను రిజైన్ చేసేస్తాను ఎన్నికలు అయిన తర్వాత, నేను ఆల్రెడీ ఇచ్చేసాను ఆయన ముందరే 2 నెలల క్రితం ఇచ్చాట హుజూర్ నగర్ అయిపోయిన తర్వాత. ఇదేమవుతుందంటే స్థానికంగా ఇప్పుడు మనం ఇది కిల్లింగ్ ఇన్స్టింక్ట్తో పనిచేయాలి, కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఎవరైనా మనం ఇది గెలిచేరాలి అనేది. ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్కి దానికి కావాల్సింది ఏంటంటే బాగా డబ్బు, దశకం ఇవన్నీ కూడా అవసరం. ఇది వితౌట్ మనీ ఊరికే ప్రతివాడు ఇవాళ రేపు జనాలు కూడా బాగా తయారయ్యారు మాకేంటి అనే వ్యవహారంలో ఉంది. మళ్ళీ ఆ మాకేంటి అనే వాళ్ళందరికీ మీరు ఏదో ఒకటి చూపించాల్సిన అవసరం ఉంటుంది, అది ఏ పార్టీ అని. ఇప్పుడు మరి బీజేపీ అంత సాధించింది, హుజూర్ నగర్లో ఎందుకు సాధించలేదు, ఆయన ఆయన 2000 అన్నారు, 2000 కూడా రాలేదు యాక్చువల్గా బీజేపీ. సో వీటన్నిటికీ ఏంటంటే ఈ లోకల్ స్థానిక నాయకత్వం ఎవరికి బలంగా ఉంటే అది, ఇప్పుడు కాంగ్రెస్ హుజూర్ నగర్లో బలంగా ఉందనుకోండి, ఒకవేళ అక్కడ ఆ మున్సిపాలిటీ వరకు కాంగ్రెస్ బాగా ఫైట్ అవ్వడం కానీ అది కానీ అంటే మిగతా రెస్ట్ ఓపెన్ టు ది పబ్లిక్ అన్నట్టు. కానీ మొత్తం స్టేట్ వైడ్ చూస్తే ఏంటంటే నేను అనుకోవడం బీజేపీకి అంత పెద్ద ఫైట్ ఇచ్చేసి వాళ్ళు నెంబర్ 2లోకి వస్తారని నేనైతే అనుకోవడం. ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్తోనే పోటీ అని చెప్పి వాళ్ళు ప్రకటించడం కానీ మీరు మజ్లిస్తో పోటీ అనే మాట ఎందుకు వస్తామని, అసలు జిహెచ్ఎంసీ లేకుండా కేవలం దీని ఒక మతపరమైనటువంటి ఇష్యూగా తీసుకొద్దామని ప్రయత్నం, ఐటాగు సిఏఏ క్యాబు ఈ గొడవలు ఉన్నాయనేది. పైగా అదే మాటలో కిషన్ రెడ్డి గారు నిన్న పౌరసత్వ సవరణ చట్టానికను ఎన్నికల సంబంధం లేదని ప్రకటిస్తూనే మజ్లిస్తో మాకు పోటీ అంటున్నారు. స్టేట్మెంట్ క్లారిటీ ఇస్తాను. ఓకే, కాంగ్రెస్ పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఉటంకించాను, కాంగ్రెస్ కోట నేనున్నాను కదా సార్, కాంగ్రెస్ కోట వేసిన టీఆర్ఎస్ వేసినట్టే, టీఆర్ఎస్ కోట వేస్తే మజ్లిస్ గెలిచినట్టే అన్నారు. ఇది స్టేట్మెంట్, కాంగ్రెస్ కోట వేసిన కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఇక్కడైతే పత్రికలో ఆంధ్రజ్యోతిలో మా ప్రత్యర్థి మజ్లిస్తే కాంగ్రెస్ కోట వేసిన టీఆర్ఎస్ కోట వేసిన తక్కువ
కాంగ్రెస్ ఓటేసి గెలిపిస్తే వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ లో గెలిపిస్తారు, బీజేపీ వాళ్ళు ఎక్కడికి పోరు అని ఇదే స్టేట్మెంట్ సార్. ఇదే మాట్లాడు, టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఓటేస్తే మజ్లిస్ ను గెలిపించినట్టే అన్నాడు. అంటే పరోక్షంగా మజ్లిస్ గెలిపించినట్టే తప్పిస్తే అంతకంటే వేరే స్టేట్మెంట్, అదే కొంచెం అటు దాన్ని తీసుకునేటువంటి పదంలో మార్పు వచ్చింది. కానీ అదర్వైజ్ మీకు చాలా స్పష్టంగా ఉన్నాం సార్, నెంబర్ వన్. నెంబర్ టూ, మా పార్టీ కూడా చాలా స్పష్టంగా ఉంది, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని పోటీ చేయడం, గెలవడం ఓడిపోవడం అనేది వేరే విషయం, సెకండరీ పాయింట్. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్, అన్ని వార్డులు పోటీ చేస్తారు, అన్ని వార్డులు, అన్ని మున్సిపాలిటీల్లో మేము పోటీ చేస్తాము. గెలవడం ఓటం అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు, ప్రజలు ఎట్లా ఉంటే అట్లా నిర్ణయం చేస్తారు. ఇప్పుడు మేము ఇన్ని ఇంత మార్పు తీసుకొచ్చాం కదా, జార్ఖండ్ లో మేము ఓడిపోయినాం కదా, మరి ఓ అద్భుతంగా జరగాలని కూడా జరగలేదు కదా మరి మాకు ఫలితాలు కూడా. అట్లాగే మీకు ఇంకా విషయం చెప్తాం, మున్సిపల్ ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్ లో మేము ఇప్పటిదాకా ఓడిపోలే, కానీ అసెంబ్లీలో మేము 20 ఏళ్ళ నుంచి మేము అసెంబ్లీలో గెలవలేదు ఇప్పటిదాకా. జిహెచ్ఎం మన బాంబే, మీకున్న అంచనాలు ఏంటి? నిజామాబాద్, కరీంనగర్ లాంటి కార్పొరేషన్ అదొకటే కదా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కార్పొరేటర్స్ సహా, ఈవెన్ ఒకప్పుడు నల్గొండ మున్సిపాలిటీ మేము గెలిచాం సార్. ఇవన్నీ ఎందుకు, విశాఖపట్నం మున్సిపాలిటీ 81 లో గెలిచాం కదా సార్ మున్సిపల్ కార్పొరేషన్, అప్పుడు మొత్తం మూడే మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఎలక్షన్స్ లేకుండా విజయవాడ విశాఖపట్నం పెట్టి విశాఖపట్నం కాబట్టి ఎన్నికలలో ఇదే గెలుస్తుంది అదే గెలవదు అనేటువంటి ఊహాజనితం అనేటువంటి దీంట్లో మేము లేము, ఖచ్చితంగా పోటీ చేస్తాం. మేము ఇంతకుముందు వారు చెప్పారు కదా, 365 డేస్ 24 అవర్స్ మేము ప్రజా క్షేత్రంలో ఉంటాం, ఆలోచిస్తూనే ఉంటాం, మాట్లాడే ప్రభావం పడదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత? లోకల్ బాడీలో సత్తా చూపలేకపోయింది బీజేపీ, హుజూర్నగర్ లో చూపలేకపోయింది, మున్సిపాలిటీలో చూపలేకపోయింది. రాబోయే రోజుల్లో కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రంలో పార్టీ విస్తరణ మీద ఒక అవగాహన ఉంటుంది సార్. నేను ప్రభావం కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు. ఉదాహరణకి ఒరిస్సా ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఒరిస్సా స్థానిక సంస్థలలో బీజేడీ తర్వాత అత్యధిక సీట్లు గెలిచింది మేమే, బట్ అసెంబ్లీకి వచ్చేసరికి మేము అసెంబ్లీలో మాకు ఎన్నికలు పడలేదు, పార్లమెంట్ లో పార్లమెంట్ లో గెలిచి అసెంబ్లీకి మేము గెలవలేదు. కాబట్టి ప్రజలు భిన్న కోణాలు ఆలోచిస్తూ ఓట్లు వేస్తున్నారు కాబట్టి ప్రజలు గెలుస్తారు, గెలిపిస్తారు. మీ మీద ఏంటంటే పార్లమెంట్ లో వచ్చినటువంటి బలము క్షేత్రస్థాయిలో ఉన్న బలంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి మీ మీద ఉంది, నిరూపించుకోలేకపోవటం అనేది భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఒరిసా చెప్పాను సార్, మీకు లోకల్ పార్టీ జిల్లా పరిషత్లలో బీజేడీ 12 గెలిస్తే మేము 8 గెలిచాం. కాంగ్రెస్ మీరు ఎవరితో పోటీ అనేది కాదు, మీ మిమ్మల్ని పెంచుకోవటమే లక్ష్యంగా పనిచేస్తారు. భవన్ కేమో టులెట్ బోర్డు పెట్టారు, ప్రగతి భవన్ కేమో వెల్కమ్ బోర్డు పెట్టారు. ఇక్కడ టులెట్ అనగానే గాంధీ భవన్ లో వెళ్లాల్సిన వాళ్ళందరూ ఇక్కడ ఏం లేదు కదా అని ప్రగతి భవన్ వెళ్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ అది ఎట్లా వాళ్ళు పోయి టీఆర్ఎస్ లో చేరుతారు, కాబట్టి అదేదో వేస్తే బీజేపీకి వేయండి మేము నిలబడతాం అనేది ఒక నినాదం నిన్న కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు చేసిన వ్యాఖ్యలు. అది అంటే రాజకీయంగా సత్తా లేనప్పుడు ఇటువంటి మాటలే వస్తాయి. ఎందుకనంటే ఒకవైపున దేశమంతా కూడా గెలవాలనంటే మజ్లిస్ హెల్ప్ తీసుకున్నారని చెప్పేసి ప్రజల్లో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే మజ్లిస్ ని అక్కడక్కడ వాళ్ళకి ఎక్కడైతే ఒక అవసరం ఉందో లోపాయికారి ఒప్పందంతో ఫీల్డ్ చేసి నిలబెట్టినటువంటి సందర్భం ఉందని చెప్పేసి దేశమంతా చర్చించుకుంటుంది కాబట్టి మరి అటువంటి మాటలే వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మజ్లిస్ తోని మా పోటీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారంటే గెలవ ఒక్క నిమిషం ఏందనంటే గెలవటము ఓడటం ప్రజాక్షేత్రంలో కాదు కావాల్సింది, మజ్లీస్ కంటే ఓట్లు ఎక్కువ వచ్చినా రాలేదన్నదే వాళ్ళ పోటీ, అంతవరకు మాత్రమే వాళ్ళది ఉంటుంది తప్పితే వేరేది లేదు. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ గారు ఇంతకు ముందర బీజేపీ వాళ్ళు 4 స్థానాలు గెలిచిందని చెప్పేసి అలా జబలు దర్చుకుంటున్నారు కదా, అది ఎందుకు? ఒకసారేమో కేసీఆర్ గారిపై హిందువులు బంధువులు అనేసరికి అక్కడ బాగా ఒక కమ్యూనల్ ఫీలింగ్ రావడం జరిగింది. ఇంకొక దగ్గరకు వచ్చేసరికి ఏమో కేసీఆర్ బిడ్డను ఓడగొట్టాలి అని చెప్పేసి రైతులు నామినేషన్ వేసిన రైతులందరూ కూడా ఏకపక్షంగా కేంద్రంలో పసుపు బోర్డు తీసుకొస్తాడు ఏదో ఇరిగేస్తారని చెప్పేసి ఏదో నమ్మి భ్రమలతోని అట్లా గెలిపించారు. అటువంటి సందర్భాన్ని మీరు తీసుకొని ఈ రోజున మేము గెలిచినాం 4 సీట్లు అని చెప్పేసి అనుకోవటం వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. బీజేపీ సత్తా అని అంటున్నారు, మీ సత్తా ఏంటి చెప్పండి? ఇక్కడ ఏమంటామంటే సరే మీరు అట్లాంటి ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ లో మీ సత్తా ఏందో తేలిపోయింది ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో కూడా ఒక్క సీటు ఆ రాజాసింగ్ గెలిచిండు, ఆ రాజాసింగ్ కూడా ఆయన సొంత బలంతో గెలిచిండేనా మేమైతే భావిస్తాం, అంత తప్పితే వేరేది లేదు. ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఎలక్షన్లలో గతంలో ఎలక్షన్లు ఏందనంటే తాను చేసినటువంటి కార్యక్రమాల మీద ఎలక్షన్లో పోయేది. మా పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇగో మేము ఈ కార్యక్రమాలు చేసినాము మమ్మల్ని గెలిపియండి ప్రజా రంజకంగా పరిపాలిస్తామని పోయేది. ఇప్పుడు ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ వచ్చింది, అక్కడ బీజేపీది ఇక్కడ టీఆర్ఎస్ది పోల్ మేనేజ్మెంట్. ఈ పోల్ మేనేజ్మెంట్ ని మిగతా రాజకీయ పక్షాలు ఢీ కొనగలుగుతాయా లేవా ఇది క్రైటీరియా అవుతుంది. తప్పితే ఆ లెక్కను చూస్తే టీఆర్ఎస్ ఈ ఏడు దాకా విజయ పరంపర మొన్న ఎంపీ ఎలక్షన్ లో తప్పితేనని చెప్పేసి అనుకున్నాం అనుకోండి. ఏదైనా కానీ 2014 అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చినప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించి ఏది టీవీలు మార్మోగేటట్లు చేసినటువంటి మేనిఫెస్టోలోని అంశాల్లో ఒక్కటంటే ఒక్కటి దమ్ముంటే చెప్పమనండి పూర్తి స్థాయిలో మేము చేసినామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆయన సుపుత్రుడు కేటీఆర్ గారు కానీ చెప్పగలుగుతారా?
అన్నది ప్రజలు అడుగుతారు కదా ఎన్నికలకు వెళ్ళినప్పుడు. అంటే ప్రజలు అడిగే కదా, ప్రజలు అవేం బేరీ చేసుకోకుండా ఓట్లు వేస్తారా? పోల్ మేనేజ్మెంట్ అంటే మీ పోల్ మేనేజ్మెంట్, బీజేపీకి ఏం పోల్ మేనేజ్మెంట్ తగ్గిందని జార్ఖండ్ లో ఓడిపోయింది. అదొకటి ఏం పోల్, మీరు పోల్ మేనేజ్మెంట్ బాగా చేపట్టే మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో గెలిచారు. జార్ఖండ్ లో అక్కడ హేమంత్ ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వంతో మా కోఆర్డినేషన్ తోని ముందుకు పోయినాం, గెలిచినాం. అయితే ఇక్కడ ఏమంటున్నాను అంటే క్షేత్ర స్థాయిలో నువ్వు ఓటేయకపోతే రైతు బంధు రాదు, నీకు వృద్ధాప్య పింఛన్ రాదు, ఏం సంఘ సర్పంచ్ లెస్ చేస్తున్నావు, మరి నువ్వు అందులో ఉంటే నీకేమన్నా నిధులు ఇస్తా ఊరు ఏమైనా బాగు చేస్తావా అని అంటాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ అటు టిఆర్ఎస్ సర్పంచ్ కి లేదు, కాంగ్రెస్ సర్పంచ్ కి లేదు, ఏ సర్పంచ్ కి లేదు, ఉంటే ఏమైనా ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటాం చెప్తున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజా శ్రేయస్సు ఒక పద్ధతి ప్రకారం పోవాలని చెప్పేసి మేము ఒక పిల్ వేయటం జరిగింది. రిజర్వేషన్ ప్రకటన వాట్ వాస్ హ్యాపెండ్ అని చెప్తున్నా. పిల్లేసిన రేపు ఆర్ మౌతమ్ కుమారెడ్డి గారు స్పందించారు, దానికి పిల్లేసిన అది కోర్టులో ఉన్నది. కోర్టులు ప్రతిదాన్ని తెలుస్తాయని అంటే మీరు చేసే నియంతృత్వ కార్యక్రమాలు అది చూద్దాం ఎన్నికలు జరుగుతాయని భావించే మాట్లాడదాం. ఒకటి తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం యావత్ కూడా గతంలో కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి అంశాలు ఏమేమి మిస్ అయిపోతున్నాం అనేది ఒక క్లియర్ అవగాహనతో ఉన్నారు. రాష్ట్రంలో అప్పుల ఊబిలో ఉంది, మన భవిష్యత్ ఏందని కూడా ఆలోచిస్తున్నారు. ఈసారి విద్యావంతులు కాబట్టి వీళ్ళందరూ ఉన్నది, కార్పొరేషన్లో కానివ్వండి మున్సిపాలిటీలో కానివ్వండి, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాము. డెఫినెట్ గా మేము అధికార పక్షంతో ఢీకొని సక్సెస్ఫుల్ గా ముందుకు వస్తాం. ప్రకాష్ రెడ్డి గారు, ఎన్నికలు అనేవి సహజంగా ఇందాక ఎన్నికలు ఏదైనా టీఆర్ఎస్ గెలుస్తుంది ఈ నిరంతరం వెళ్తా ఉన్నారు. డెఫినెట్ గా అధికార పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో ఉండేటువంటి వెసులుబాటు ఉంటుంది డెఫినెట్ గా, అవన్నీ ఏ పార్టీ ఉన్నా ఉంటది, అది దాన్ని పరిగణలో తీసుకునే ప్రతిపక్షాలు విహరసం చేయాల్సిన పరిస్థితి వస్తాయి. మీకు అందుకో చెప్పారు, మన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ అన్ని జిల్లా పరిషత్లు గెలిచింది, కానీ అసెంబ్లీకి వచ్చారు మన పరిస్థితులు ఎట్లా ఉండేది మొన్న జరగలేదండి, గతంలో జరిగింది మొన్న కంటే ముందు జరిగిన ఎన్నికలలో అన్ని టీడీపీ రెండు జిల్లా పరిషత్లు పెడితే మొత్తాన్ని టీడీపీ గెలిచింది, అయినా కూడా ఎన్నికల్లో ఓడిపోయింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అన్ని జిల్లా పరిషత్ గెలిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజులు కూడా చాలా సార్లు ఉన్నాయి. కాబట్టి స్థానిక ఎన్నికలు ఇంతకుముందు ఢిల్లీ ఎగ్జాంపుల్ చెప్పాను, స్థానిక సంస్థలకు ప్రజలు ఒక రకంగా ఓటేస్తున్నారు, మీకైతే నమ్మకం ఉంది ఇక్కడ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాం. అంటే అనుకోసమే చెప్పాను, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏదో పోటీ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం. అయితే మేము ఎంతకాలం పనిచేస్తాం, ప్రజలు మా అభిప్రాయం మా ఆలోచనలు యాక్సెప్ట్ చేస్తే ఓటేస్తారు. ఓకే ఓకే ప్రకాష్ రెడ్డి, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు, కృష్ణారావు గారు చర్చలు పాలనందుకు. ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.